సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జగన్ రెడ్డి 20,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటకొస్తాయన్నారు. 5 ఏళ్లు ప్రజల సొమ్ములు మింగడమే పరిగా పెట్టుకున్న జగన్ రెడ్డి పోలవరం సహా రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టులను మూలన పడేశారని ధ్వజమెత్తారు. 1750 క్రోర్స్ ఓకే అంతే కదా, మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? అయ్యా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు నువ్వు చేసిన పీపీఎల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర 1,750 కోట్లు తీసుకున్నావు, గ్రీన్ కోక్ ఇచ్చావు వాళ్ళంత ఇచ్చారు, అరబిందోకి ఇచ్చావు వాళ్ళంత ఇచ్చారు, ఇండో సోలార్ కి ఇచ్చావు వాళ్ళంత ఇచ్చారు, సిర్ది సాయికి ఇచ్చావు వాళ్ళంత ఇచ్చారు, ఇంకా ఏఎం గ్రీన్ ఎనర్జీ, ఆస్తా గ్రీన్, వీళ్ళందరికీ పీపీఎల్ చేస్తున్నావు నువ్వు. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే నేను మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఎల్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఇన్ని బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కొకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటకు తీసుకురావాలి. ఎందుకంటే మన సమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సమ్మయ్యా 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా, పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా, మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 సిబిఐ కేసులుంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోలే, పోయాడా, వెళ్ళాడా, వెళ్ళలా. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా, అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది, కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన కేసుది. 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటున లండన్ గిండను అమెరికా పోతామనుకో, వద్దనే వద్దు, పొరుగు దీబాకు వాళ్ళు టపక్కలు లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పద్దు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరు అనుకుంటుంటారు, సెక్యూరిటీ కాదు, లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచె కట్టేటప్పుడు అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను మనవి చేస్తాను.